ఈరోజు ఇంకా మెరుగైన పాలసీ తీసుకురావాలని. ఈరోజు మీరు చూస్తే అధ్యక్ష హైదరాబాద్ లో ఏదైతే ఆ రోజు జినాం వ్యాలీ తీసుకొచ్చాం, బయోటెక్నాలజీ పార్క్ పెట్టాం, ఐలా లా తీసుకొచ్చాం, మనం వాళ్ళ యొక్క సైట్ దగ్గర వరకు అన్ని తీసుకొస్తే నీళ్లు కానీ కరెంటు కానీ ఇవన్నీ మనం అందుబాటులో పెడితే లోపల వాళ్లే చేసుకునే పరిస్థితి, పొల్యూషన్ కంట్రోల్ చేసే పరిస్థితి, వాళ్లే పర్మిషన్స్ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చాం. దానివల్ల చాలా ఈజీగా ఇండస్ట్రీస్ వచ్చాయి. అదే మరి ఫార్మాకి అదే మరి ఇచ్చాం. అన్ని చూసిన తర్వాత అవన్నీ కలిపి మెరుగైనటువంటి పాలసీలు తీసుకొస్తున్నాం. దీంట్లో ఇంకా క్రియేటివ్ ఎవరైనా ముందుకొస్తే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మోడల్స్ లో అయితే మొత్తం నేను చెప్పాను ఇప్పటికే, ఒక మోడల్ ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్డ్ టోటల్ గా ప్రైవేట్ ల్యాండ్, రెండో మోడల్ ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ ఇత్ పార్షియల్ గవర్నమెంట్ ఆర్ ఏపీఐఐసి ల్యాండ్, ఈ రెండు కలిపి ఆయన ప్రైవేట్ ల్యాండ్. మూడో మోడల్ వచ్చి ఇండస్ట్రియల్ పార్క్ డెవలప్మెంట్ ఇది కంప్లీట్ గవర్నమెంట్ ఏపీఐసి ల్యాండ్. నాలుగో మోడల్ వచ్చి ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీస్ డిసిగ్నేటెడ్ ఆర్ ఏపీఐసి ఆర్ ఏపీఎంఎస్ ఎంఈడిసి, ఇవన్నీ కలిపి డిఫరెంట్ మోడల్స్ లో ఇండస్ట్రియల్ పార్కులు పెట్టడానికి ముందుకు పోతున్నాం. ప్రభుత్వం ముఖ్యమైన ఉద్దేశం ఇండస్ట్రీస్ రావాలి, వ్యవసాయంతో సమానంగా ఇండస్ట్రీస్ కూడా వచ్చి మన రాష్ట్రంలో ఉండే మన యువతకు ఉద్యోగాలు రావాలని ఏకైక ధ్యేయంతో ఈ ప్రభుత్వం ఆలోచిస్తున్నా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ కూడా అధ్యక్ష పాలసీల మీద చూస్తే ఎవరు ఏ మోడల్లో వచ్చినా అప్ ఫ్రంట్ ఇన్సెంటివ్ ఇంక్లూడింగ్ 100% ఎగ్జిబిషన్ ఆఫ్ నాలా, అదే మరి సీఎల్ ఛార్జెస్, లేఅవుట్ అప్రూవల్ ఫీజ్, స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అన్ని కూడా ఎగ్జామ్ చేస్తాం. అదే మరి మైల్ స్టోన్ ఇన్సెంటివ్స్, ఏ పని చేస్తా ఉంటే దాన్ని బట్టి ఇన్సెంటివ్స్ అన్ని ఇస్తాం. నానో అండ్ ఎంఎస్సీ పార్కులకైతే క్యాపిటల్ సబ్సిడీ 5 లక్షల రూపాయలు ఇస్తాం. లార్జ్ అండ్ మెగా పార్క్స్ కైతే 1 ఎకరాకు 3 లక్షల రూపాయల చొప్పున ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ నాలుగు పాలసీని చూశాను అధ్యక్ష, ఇండస్ట్రీ మొత్తం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నేను ఎవరితో మాట్లాడినా వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీ ఇన్ ది కంట్రీ మన ఇండస్ట్రీస్ పాలసీ అని అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. తప్పకుండా దీనివల్ల పెట్టుబడులు వస్తాయని ఇంకో పక్కన అధ్యక్ష, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ తీసుకొచ్చాం. నేను ముందే చెప్పాను ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్. దీన్ని లాజికల్ గా తీసుకుపోవాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఈరోజు మొత్తం రాష్ట్రంలో ఈ ఒక్క సెక్టర్లోనే 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావాలని